ప్రపంచం మొత్తం బతుకుతుందంటే దానికి కారణం ఒకడే ఒకడండి, రైతండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని పండించేవాడు బోతల బ్రహ్మ. అలాంటి అన్నప్రదాత రైతుకి ఈరోజు రైతుల దినోత్సవం అండి. జై జవాన్ జై కిసాన్. రైతుకి ఎంతంటే అంత రెస్పెక్ట్ ఉంది. కోటి విద్యలు కూటు కొరకే, ఆ కూడు పెట్టే రైతు కోసమే ఈ దేశం. ఈ భూమిపైన కల్తీ లేని మనిషి రైతు ఒక్కడే, ఆయన పండించి ప్రపంచాన్ని పోషిస్తాడండి. ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేత కాని వ్యక్తి రైతు. వ్యవసాయంలోని సాయం తీసుకొని దేశానికి నిస్వార్థపు సాయం చేసే వ్యక్తి రైతు. తన చెమట చుక్క మనకి అన్నపుమెతుకు. తన కష్టపడితేనే మనం ఆకలి తీరుతుంది. ఎవరు ఏది చేయాలనే టైంకి కావాల్సింది కాసంత అన్నవే కదండీ, అంతే కదండీ. అలాంటి రైతన్నకి మన దేశంలో సరైన స్థానం దొరికిందంటే ఒక్క లీటర్ కూడా గర్వంగా మేం చేసాం అనుకునే స్థాయిలో లేరు. ఇంకా రైతు తాను పండించే పంట అమ్ముడుపోవట్లేదని ధర్నాలు చేస్తూనే ఉన్నారు. దేశాన్ని మోసం చేసిన బిజినెస్ మ్యాన్, రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ మోసం చేసిన ఒక్క రైతు లేడండి. రైతు దేశానికి అన్నపూర్ణ. కింద భూతల్ని నమ్ముకున్నాడు, పైన వానదేవతను నమ్ముకున్నాడు. తన రెక్కల కష్టంతో దేశానికి తిండి పెడతాడు. అందరినీ ముందుకు పంపించి తాను కనిపించకుండా వెనకాలే నిల్చుంటాడండి. బ్యాంకులో దివాలా తీసే వాళ్ళని నమ్ముతుంది, దునియాకు అన్నం పెట్టే వాళ్ళని తప్ప. రాజకీయ నాయకులు రైతుల్ని ఓట్లా చూస్తున్నారు. వాళ్ళే దేశానికి వెన్నుపూస అన్న విషయం మర్చిపోతున్నారు. పనికిరాని వేసీ రూముల్లో పెట్టి అమ్ముతున్నారు. ఆకలి తీర్చే వాటిని మాత్రం రోడ్డు పక్కన అమ్ముతున్నారు. పొట్ట నింపే వాళ్ళని పట్టించుకోరు, పొట్ట కొట్టేవాడిని మాత్రం పల్లకి సేవ చేస్తారండి. ఎవరు ఏది చేయకపోయినా బతకవచ్చు, కానీ రైతు పండించకపోతే మాత్రం బతకలేవండి. రైతే రాజ్యం అంటారు, రైతే రాజు అంటారు, కానీ అదే రైతు రోడ్డుపైన పడి బతకడం బరువైందని ధర్నా చేస్తూ ఉంటే ఏసీ రూముల్లో కూర్చొని ఢిల్లీ రోడ్లు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నారండి వీళ్ళు. ఇంకా మన దేశంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఇంకా ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవాలి కదా. ఎప్పటికైనా మేల్కోండి, చెట్టుకు కాసిన కాయల్ని పండ్లని చూస్తున్నారు, కానీ వాటి మొదలు నరికేస్తున్నారు, వేర్లను పీకేస్తున్నారు. ఇప్పటికైనా రైతుని రాజు చెయ్యకపోయినా ఒక మనిషిలా గుర్తించండి చాలు. ఏండే, రైతు కన్నీరు పెట్టిన నేలలో ఆకలి చావులు తప్పవండి, చూసుకోండి మరి.